రాజన్న సిరిసిల్లా జిల్లా ముస్తాబాద్ మండలంలోని మోయినకుంట మద్దికుంట ముస్తాబాద్ లో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను జాయింట్ కలెక్టర్ అంజయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇక అనంతరం వారు మాట్లాడుతూ పలు గ్రామాల్లో నిర్వహిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను త్వరగా పూర్తి చేసి ప్రతి ఇంటికి పూల మొక్కలను పంపిణీ సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇక అనంతరం మోయినకుంట పిట్టలవారి కాలనీలో మిషన్ భగీరథ నీళ్లు సరఫరా కాకపోవడంతో సంబంధిత అధికారులతో మాట్లాడి మిషన్ భగీరథ పనులు పూర్తి చేసి అందించాలని అధికారులను ఆదేశించారు. ఇక వారి వెంట ఎంఆర్ఓ విజయ్ కుమార్, రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, ఎంపీపీ శరత్రావు, ముస్తాబాద్ గ్రామ సర్పంచ్ సుమతి, సంబంధిత అధికారులు, పలువురు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మోయినకుంట గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ వరకు ఇక్కడ 60 హౌసెస్ కానీ 45 హౌసెస్ కంప్లీట్ స్టేట్లో వచ్చినాయి. దానికి ఇన్ఫ్రా అంటే ఇంటర్నల్ రోడ్స్ మరియు డ్రైనేజీ ఇవన్నిటి కూడా కంప్లీట్ చేయవలసిన అవసరం ఉంది. అవి కూడా నీటిలో కంప్లీట్ అవుతున్నాయి. ఆ త్వరలో ఇక్కడ ఆల్రెడీ బెనిఫిషరీస్ని కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. మోయినకుంటలో ఎవరైతే బెనిఫిషరీ ఉందో వారందరికీ గౌరవ మంత్రివర్లు కలిసే హౌసెస్ పట్టా సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ముందుగా కాలనీని అందంగా తీర్చిదిడడానికి ఎన్ఆర్జీఎస్ ద్వారా నల్ల మొక్కలు పూల మొక్కలు కూడా అక్కడ పెట్టేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ పిట్టలగూడెం అనే ఆమ్లెట్ని కూడా సందర్శించడం జరిగింది. ఇక్కడ మిషన్ భగీరథ వాటర్ కూడా ప్రపోజల్ ఈ గారిని తెలుసుకోవడం జరిగింది, ప్రపోజల్స్ పంపించడం జరిగింది. వాటి త్వరలో ఇక్కడ కూడా మిషన్ భగీరథ వాటర్ సప్లై చేయడం సరఫరా చేయడం జరిగింది.